సన్న రకం వరి సాగు అన్నదాతలను అవస్థలకు చేస్తోంది సన్నాల సేద్యాన్ని ప్రోత్సహించిన ప్రభుత్వం ఇప్పుడు మద్దతు ధర కల్పించడం లేదని అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు మిల్లర్లు సైతం కొనడానికి ఆసక్తి చూపకపోవడంతో రైతులకు కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయి రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చాక అమ్ముకోవడంలో ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు తెగుళ్లను ప్రకృతి విపత్తులను ఎదుర్కొని తీరా విక్రయించే సమయంలో ఆశలు ఆవిరవుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా గతంలో సన్న రకాల సాగు తక్కువగా ఉన్నందున డిమాండ్ ఎక్కువగా ఉండేది ప్రభుత్వం నియంత్రిత పంటల సాగు విధానంతో సన్నరకాలను రైతులు పెద్ద ఎత్తున సాగు చేశారు ఈ పరిస్థితుల్లో దొడ్డు రకాలతో పోల్చితే సన్నాలకు మార్కెట్లో డిమాండ్ తగ్గే పరిస్థితి నెలకొంది క్వింటాల్ సన్న రకానికి గతంలో రెండు వేల నుంచి ఇరవై రెండు వందల వరకు ధరలు పలికేది కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయకున్నా రెండు వేలకు పైగా చెల్లించి నేరుగా మిల్లర్లే ఖరీదు చేసేవారు కానీ ఈ సీజన్లో పెరిగిన సాగుతో ధర మాత్రం బాగా తగ్గిపోయింది దొడ్డు రకంలో ఏ గ్రేడ్ రకానికి ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనిమిది రూపాయలు సాధారణ రకానికి ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై ఎనిమిది రూపాయల మద్దతు ధర చెల్లించాలని ఉంది అయినా దొడ్డు ఉన్న మద్దతు ధరనే సన్నాలకు చెల్లించాలని చెప్పడంతో సాగుదారులు నోరేళ్ల పెడుతున్నా సన్నాలు సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలిచ్చినా దానికి ప్రత్యేక మద్దతు ధర అంటూ ఏమీ నిర్ణయించలేదు వాటిని కొనుగోలు చేయాలని కూడా ఇప్పటి ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదు ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది బియ్యపు మిల్లులకు నిలయమైన మిరియాలగూడలో వంద పెద్ద మిల్లులు మరో ఎనభై చిన్న మిల్లులున్నాయి ఇక్కడి మిల్లుల్లో నిత్యం పదమూడు వందల ట్రాక్టర్ల వరకు కొంటుంటారు కానీ ప్రస్తుతం పెరిగిన సాగుతో రోజుకు రెండు నుంచి మూడు వేల వరకు ట్రాక్టర్లు వస్తుండగా మిల్లర్లు పేచీ పెడుతున్నారు భారీ స్థాయిలో కొనలేమని తక్కువ ధరకు ఇస్తే ఆలోచిస్తామని తేల్చి చెబుతున్నారు ఈ పరిస్థితుల్లో శుక్రవారం రాత్రి అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై శెట్టిపాలెం వద్ద రైతులు ఆందోళనకు దిగారు గతానికి భిన్నంగా క్వింటాలకు కు నాలుగైదు వందలు తగ్గుతుండటం పట్ల సాగుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ మిల్లైనా కూడా రాట్లేదు ఆ గేట్ వేసి తాళం వేసుకుంటారు కలెక్టర్ గారు కూడా వచ్చి తీసుకోమన్నది ఇంతవరకు వరకు రాట్లేదు కూడా మిల్లులు కూడా రేటు పద్దెనిమిది వందలు వేస్తా రేషన్ వేస్తలేరు ఒడ్లు బాగాలేవు అంటారు పదిహేడు వందలకే కొంత అంటారు సార్ ప్రభుత్వం సన్నకింజలు పెట్టాలన్నది రైతులు సన్నకింజలు పెట్టిర్రు పెడితే మాత్రం కేసీఆర్ ప్రభుత్వం ఏం కొనట్లేదు నిర్ణయించిన రేటు ప్రకారం పద్దెందల ఎనభై ఎనభై ఎనిమిది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది కానీ మిల్లర్స్ ఏవో కొనట్లేదు మరి మా రైతులు మా రైతుల పాద ఎవరు తీర్చాలి చెప్పండి మీరే ఇంకా ఎనభై రూపాయలు తీసేసిన పద్దెనిమిది వందలు కొనాలి కానీ అడ్డ కూడా కొనకుండా ఇలా పదహారు వందలు పదిహేడు యాభై పదహారు వందలు పదిహేడు వందలు అదే మాట చెప్పుదు మేము కొండలేదు ఒడ్డు మా పొద్దు అని అంటున్నాను అన్న పెట్టుకోమని చెప్పింది గవర్నమెంటే మరి ఈ రోజు కొనడానికి ఎవరు సావుకాలు కొండలేరు చాలా చాలా ఉన్నారు ఉన్నారు కాస్త పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు వస్తే ఈ విధంగా కిలోమీటర్ల మేర బారులు తీరుకుంటూ రైతులందరూ రోజుల తరబడి నిరీక్షలు చేసుకుంటూ కనీజ పస్తులు వండుకుంటూ ఈ రోజు ఈ యొక్క మిల్లర్ల ముందు పడిగాపులు కాస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగానూ సన్నరకం సాగుతో విక్రయ సమస్యలతో పాటు తెగులు కూడా అవస్థలకు గురి చేస్తోంది కామారెడ్డి జిల్లా దోమకొండలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళనకు దిగారు ప్రభుత్వ సూచన మేరకు సాగు చేసిన భారీ వర్షాలతో దోమపోటు మరింత దెబ్బతీసిందని వాపోయారు మెదక్ జిల్లా పాతూర్లో నాగరాజు అనే రైతు తన ఎకరం సన్నరకం వరి పంటకు నిప్పు పెట్టాడు పంట బాగా ఎదిగినా ఈనే దశలో దోమపోటు దెబ్బతీసిందని బాధితుడు వాపోయాడు జగిత్యాల జిల్లా వేములకుర్తికి చెందిన శ్రీధర్ అనే రైతు నాలుగెకరాల సన్నరకం వరి పంటకు నిప్పు పెట్టాడు పంటకు పూర్తిగా దోమపోటు సోకడంతో పాటు ఇటీవల వర్షాలకు ధాన్యం నేలరాలింది దీంతో ఆవేదనకు గురైన రైతు నిప్ప ఇదే జిల్లా కథలాపూర్ మండలం పెగ్గర్లలో తిరుపతి అనే రైతుకు చెందిన రెండున్నర ఎకరాల సన్నరకం వరి పంట దోమపోటుతో పూర్తిగా దెబ్బతిన్నది చేసేదేమీ లేక పంటను తగలబెట్టాడు కలగబట్ట ధనముల సన్నపరలు పెట్టినాం జయశ్రమ పెట్టినాం పెట్టిన మొత్తం దోమరం వచ్చింది మూడు నాలుగు సార్లు పంపు పెట్టినాం సార్ ఎకరాల భూమి ఒక కర్ర లేకుండా పోయింది సార్ మొత్తం దోమ కొట్టు తినిపోయింది పెట్టుబడి పెట్టుబడి అంత బాగా సార్ బాగా వెళ్లకైంది అద్దెలక సారు ఈ పరిస్థితి అయిపోయింది మాకు తెలియక ప్రభుత్వం దొడ్డు రకం మాదిరిగానే సన్నరకం వరి ధాన్యానికి మద్దతు ధరను ప్రకటించాలని రైతులు కోరుతున్నారు వెంటనే ప్రత్యేక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి దళారుల చేతిలో మోసపోకుండా చర్యలు చేపట్టాలని అన్నదాతలు కోరుతున్నారు